మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ట్రంప్ నాటో దేశాలపై రష్యా దాడిని ప్రోత్సహిస్తానడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కాకరేపుతోంది యూక్రెయిన్ వార్తో రష్యా పట్ల నాటో దేశాల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది అంతేకాక రష్యాను ఓడించేందుకు యూక్రెయిన్కు అమెరికా సైనిక ఆర్థిక సాయం అందిస్తోంది ఈ తరుణంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారారు పాశ్చాత్య సైనిక కూటమిలో భాగంగా బిల్లులు చెల్లించడంలో విఫలమైన నాటో సభ్యుడిపై దాడి చేయడానికి రష్యాను ప్రోత్సహిస్తున్నానని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు ఓ ర్యాలీలో ట్రంప్ ఒక నాయకుడికి చెల్లింపుల విషయంలో వెనుకబడి ఉన్న దేశాన్ని రక్షించనని దురాక్రమణదారులను వారు కోరుకున్నది చేయమని ప్రోత్సహిస్తాను అని మరోసారి వ్యాఖ్యానించారు దాడికి గురైన కూటమిలోని ఏదైనా దేశాన్ని రక్షించడానికి నాటో సభ్యులు కట్టుబడి ఉంటారు సౌత్ కరోలినాలోని ర్యాలీ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ట్రంప్ నాటో దేశాల నాయకుల సమావేశంలో రష్యా గురించి ఈ వ్యాఖ్యలు చేశానని అన్నారు మాజీ అధ్యక్షుడు హంతక పాలనల ద్వారా సన్నిహిత మిత్ర దేశాలపై దండయాత్రలను ప్రోత్సహిస్తున్నారని ఈ వ్యాఖ్యలు భయంకరమైనవి అవాంఛనీయమైనవే అని వైట్ హౌస్ ప్రతినిధి ఒకరు తెలిపారు ఈ ప్రకటన అమెరికా జాతీయ భద్రత ప్రపంచ స్థిరత్వం స్వదేశంలో ఆర్థిక వ్యవస్థకు ప్రమాదమని అన్నారు ఈ ఏడాది యుఎస్ అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా మళ్లీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న ట్రంప్ నాటోను చాలా కాలంగా విమర్శిస్తున్నారు ముప్పై ఇతర దేశాల రక్షణకు హామీ ఇవ్వడం యునైటెడ్ స్టేట్స్ పై అధిక భారంగా వ్యాఖ్యానిస్తున్నారు ట్రంప్ పదవి విరమణ చేసిన తర్వాత రష్యా రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్ పై పూర్తిస్థాయి దండయాత్రను ప్రారంభించింది నాటో సభ్యుడు కానీ ఉక్రెయిన్ కు పంపిన యుఎస్ డబ్బు గురించి ట్రంప్ అప్పటి నుండి విచారం వ్యక్తం చేస్తూనే ఉన్నారు డిసెంబర్ నుండి వైట్ హౌస్ గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై రెండు దాడి నుండి మొత్తం నలభై నాలుగు బిలియన్ల కంటే ఎక్కువ మొత్తంలో యుఎస్ ఇతర దేశాల కంటే ఎక్కువ ఆర్థిక సహాయాన్ని ఉక్రెయిన్ కు అందించింది ఏదేమైనప్పటికీ కాంగ్రెస్లోని రిపబ్లికన్ల సంవత్సరం ప్రారంభం నుండి అన్ని కొత్త నిధులను నిరోధించారు దక్షిణ సరిహద్దులో యూఎస్లోకి వలసలను పరిమితం చేయడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ వారం ప్రారంభంలో సవరించబడిన బిల్లును సమర్పించినప్పుడు దానిని తిరస్కరించారు దీనిపై ట్రంప్ అధ్యక్షుడు బైడెన్ చేసిన ప్రతిపాదనలు వినాశకరమైనవని మరోసారి వ్యాఖ్యానించారు రష్యా దూకుడు ప్రాంతీయ భద్రత గురించి పెరుగుతున్న ఆందోళనల మధ్య మాజీ యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ విడదీసే వైఖరిని ఎక్కువగా అవలంబిస్తోందని రష్యా తన ఆర్థిక బాధ్యతలను నెరవేర్చని ఏదైనా సభ్యదేశంపై దాడి చేయడానికి ప్రోత్సహిస్తానని ట్రంప్ పేర్కొనడం కాకరేపుతోంది గతంలో జరిగిన నాటో సమావేశంలో ఓ దేశాధినేత మాట్లాడుతూ కూటమి నిబంధనల మేరకు రక్షణపై ఖర్చు చేయకపోతే తమపై రష్యా దాడి చేస్తే అమెరికా కాపాడదా అని ప్రశ్నించారని ట్రంప్ చెప్పారు అయితే అమెరికా వారిని రక్షించదని తాను నిర్మోహమాటంగా చెప్పానని మాస్కో ఏం కావాలనుకుంటే అది చేయాలని ప్రోత్సహిస్తానని వారితో అన్నట్లు ట్రంప్ ఈ ర్యాలీలో చెప్పారు రష్యా బలగాలతో పోరాడుతున్న ఉక్రెయిన్ నుండి షెల్లు మందుగుండు సామాగ్రి ఇతర సైనిక సహాయం కోసం పెరుగుతున్న అభ్యర్థనల మధ్య ట్రంప్ వ్యాఖ్యలు నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్బర్గ్ చేసిన వ్యాఖ్యలతో సమానంగా ఉన్నాయి అదనంగా పాశ్చాత్య నాయకులు మరింత గణనీయమైన మద్దతు కోసం పిలుపులను తీవ్రతరం చేశారు జర్మనీ ఛాన్సలర్ ఓల్ ఆఫ్ స్కోల్స్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఉక్రెయిన్ కోసం దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న చూస్తున్న సైనిక సహాయ ప్యాకేజీని ఆమోదించాలని యుఎస్ చట్టసభల సభ్యులను కోరారు అది లేకుండా రష్యా దాడిని నివారించడానికి కయో కష్టపడుతుందని హెచ్చరించారు అయితే నాటో సెక్రటరీ జనరల్ స్టోల్టెన్బర్గ్ నాటో రష్యాతో యుద్ధాన్ని కోరుకోదు అయితే దశాబ్దాలుగా జరిగే ఘర్షణల కోసం మనల్ని బ్రేస్ చేసుకోవాలని చెప్పారు రష్యా ఏమి చేస్తుందో నిశితంగా పరిశీలిస్తామని కూటమి తూర్పు భాగంలో ఉన్న ఉనికి పెంచుకుంటామని తెలిపారు ఉక్రెయిన్లో పుతిన్ గెలిస్తే రష్యా దూకుడు మరింత వ్యాప్తి చెందదని ఎటువంటి హామీ లేదు కాబట్టి ఇప్పుడు ఉక్రెయిన్కు మద్దతు ఇవ్వడం నాటో స్వంత సామర్థ్యాలతో పెట్టుబడిలో పెట్టడం ఉత్తమ రక్షణ అని స్టోల్టెన్బర్గ్ పేర్కొన్నారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో రష్యా దాడి చేసినప్పటి నుండి ఉక్రెయిన్కు నూట పది బిలియన్లకు పైగా సహాయాన్ని అందించిన వాషింగ్టన్ పుతిన్ నిబంధనలపై చర్చలు జరపడానికి విముఖత వ్యక్తం చేస్తుంది ఇదిలా ఉంటే సోవియట్ యూనియన్ అమెరికాల మధ్య నాలుగు దశాబ్దాల పాటు ప్రచన్న యుద్ధం కొనసాగింది సోవియట్ యూనియన్ పతనమై అమెరికా సూపర్ పవర్గా ఎదిగాక కూడా ఈ పరిస్థితుల్లో మార్పు రాలేదు రెండు వేల పదహారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుని ట్రంప్కు అనుకూలంగా వ్యవహరించిందన్న ఆరోపణలు రెండు దేశాల మధ్య వైరాన్ని మరింత పెంచాయి ఈ నేపథ్యంలో రెండు వేల పదిహేడులో అధికారంలోకి వచ్చాక రష్యాతో సంబంధాలు మెరుగుపరచడానికి ట్రంప్ ప్రయత్నిస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో అధ్యక్ష పోరులో ఉన్న ట్రంప్ తాజా వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి